వార్తలు మీడియాలో వచ్చినప్పుడు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినప్పుడు, సోషల్ మీడియాలో కాకుండా మెయిన్ స్ట్రీమ్లో వచ్చినప్పుడు దాన్ని సరైన రీతిలో న్యూసెన్స్ కాకుండా ఎందుకు ఖండించారు? ఫోన్ చేసినప్పుడు కానీ లేదంటే మీ తరఫున ఎందుకు దాన్ని ఖండించకుండా ప్రొలాంగ్ చేసి తర్వాత న్యూసెన్స్ అని మీడియాలో న్యూసెన్స్ చేస్తున్నారు, మా గురించి మా వ్యక్తిగత విషయాలను ఎక్కువ మీడియా ఎలాబరేట్ చేస్తున్నారు, ఎందుకు మీరు దాన్ని తర్వాత కామెంట్ చేయడం జరుగుతుంది? ఎప్పుడు చేశాను సార్ నేను, అంటే అంటే ఒకటొక్కటిగా తీసుకున్నప్పుడు. ఇప్పుడు కొన్ని నేను చేసిన తప్పులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అనే తప్పు ఎవరు చేయకూడదు, నేను ఆ రోజు నేను తప్పు చేశాను, అది వచ్చింది, దానికి ఐఎమ్ సారీ, ఇట్స్ అ మిస్టేక్ అనే అనాలి, ఆబ్వియస్లీ దానికి అన్నాను. తర్వాత మన వేరే ఇష్యూస్ వచ్చినప్పుడు, పేర్లు అవి వచ్చినప్పుడు, అంటే బిఫోర్ మీడియా గాట్ టు మీ వెన్ ద నేమ్స్ వేర్ దేర్ అవుట్ సైడ్, ఐ ఎప్పుడూ చెప్పానండి, అంటే నేను పలానా వాళ్ళతో అసోసియేట్ అయ్యాను పలానా బిజినెస్లో కాబట్టి ఇలా వచ్చిందని ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నాను సార్. నేను ఎప్పుడు ఒక్కటే మీరు అన్న దాంట్లో నాకు తెలిసి ఒక్కటే, నేను ఇందాక చెప్పిన ఫామ్ హౌస్ దాంట్లో మాత్రమే అప్పుడు ఐ వాజ్ లైక్ కొంచెం హార్ష్గా నేను, అరే మీరు ఏది పడితే అది రాయడమే, మీ పని అయితే రాసుకుంటారు బాబు, కానీ ఇట్లా చేయకూడదని ఆ రోజు నేను పర్సనల్గా హర్ట్ అయ్యి ఒక మాట అన్నాను. కానీ అదర్వైజ్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఇది ఏంటిది అన్న బాధ మనకి ట్రామాలో ఉంటుంది కదా సార్. సో మేబీ అంటే ఐ థింక్ మహా అయితే ఒకటి రెండు సార్లే నేను మేబీ నా క్షోభని కొంచెం హార్ష్గా చెప్పానేమో, కానీ ఎప్పుడు తర్వాత అలవాటైపోయింది సార్, ఒకటే అలవాటైపోయింది. తర్వాత అంటే ఇప్పటికీ నేను రిలైజ్ అయింది అంటే సార్, ఎవరు పర్సనల్గా కావాలని చేయడం అనేది నేను చూడలేదు. అంటే ఇప్పుడు ఒక 30 ఛానళ్ళు ఉన్నాయి, 40 ఈ పేపర్లు, యూట్యూబ్లు, మీరు అన్నట్టుగా ఎక్కడో ఒక లైన్ మర్జ్ అయిపోయింది సార్. ఇంత మునుపు ఓకే, దెర్ ఈజ్ అ న్యూస్ పేపర్ ఆర్ దెర్ ఈజ్ అ ఛానల్, సో వాట్ ఎవర్ దే ఆర్ రైటింగ్ వాళ్ళు దానికి ఏమంటారు, దే రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అనేది ఉండేది కాబట్టి. ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం దెర్ యూస్ టు బి దట్ థిన్ లైన్ వేర్ ఓకే దిస్ ఈజ్ ద డేటా, దిస్ ఈజ్ ద న్యూస్ అని లెఫ్ట్ సైడ్ ఉండేది సార్. తర్వాత ఏమైందంటే మెల్లగా మీరు చెప్పిన ఇందాక మెయిన్ స్ట్రీమ్ మీడియాకిను, యూట్యూబ్ ఈ రకరకాల మీడియాకి మధ్యలో లైన్ ఎక్కడో మిస్ అవ్వడం వల్ల మల్టిపుల్ యూనో ఇట్ సైడ్ వచ్చేసి రబిష్ ఎక్కువ రావడం స్టార్ట్ అయింది, నాట్ ద మెయిన్ స్ట్రీమ్ మీడియా. అక్కడెక్కడో కొంచెం తేడా జరిగిందండి. బట్ ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ టుడే దట్ వీఆర్ ఆల్ సిట్టింగ్ హియర్ అండ్ టాకింగ్, ఇట్స్ అన్ ఇన్సిడెంట్ ఆర్ ఇట్స్ అ సిట్యువేషన్ ఆర్ సమ్ పీపుల్ యూనో వీ ఆల్సో ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు కూర్చొని ఏ పర్టికులర్ మనిషి ఏమన్నాడు అని చూసే అంత 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 ఏమంటారు అంత బ్యాడ్ బ్లడ్ ఏం లేదని నా ఫీలింగ్. అంటే మీ పేర్లు వచ్చి ఇలాంతా న్యూసెస్ అయిన తర్వాత క్రమంగా మీలో చేంజెస్ ఏంటి, అంటే ఇలా జరగకుండా జాగ్రత్త పడదాం, సో మరోసారి మన పేరు మీడియాలో రాకుండా చక్కగా నడుచుకుందాం, అలాంటి చేంజెస్ ఏమన్నా? డెఫినెట్గా సార్, అంటే కుర్రతనంలో తుంటరితనం కొంచెం తగ్గింది, వయసు వచ్చాక కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా దేర్ ఇస్ అ చేంజ్. అంటే డ్రగ్స్ మీద డ్రగ్స్ కేసులో ఆరోపణలు వచ్చినప్పుడు, సో దాని మీద మీరు ఎందుకు ఖండించలేదు మీడియా? ఖండించాను సార్, అదే ఎప్పుడైతే నా పేరు ఫస్ట్ వచ్చిందో అప్పుడు నేను చెప్పానండి, ఇలాగా ఇప్పుడు ఒక నైట్ క్లబ్ ఒక F&B బిజినెస్లో ఉన్నప్పుడు పలానా దాని ఏమంటారు ఈవెంట్ ఆర్గనైజర్తో పనిచేసినందుకు అతని లింక్ వల్ల నాకు వచ్చింది, వాట్ ఎవర్ దేర్ ఇస్ అ రిలేషన్ ఐ విల్ గో అండ్ టాక్ టు దెమ్ అనే నేను ఆ రోజు చెప్పాను, అదే జరిగింది, అదే చెప్పానండి. టు ద డైరెక్టర్ సార్, ఇప్పుడు మీరు